రామయ్యంపేట మున్సిపల్ పరిధిలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాలనీలన్నీ జలమయమయ్యాయి. 3, 4, 5వ వార్డులో స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ పర్యటించారు. పలు కాలనీలలో పర్యటించి నీటితో నిండిపోయిన పరిసరాలను ఆయన పరిశీలించారు. మెదక్ రామయ్యంపేట జాతీయ రహదారి నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు పూర్తిగా జలమయమైంది. ఆ ప్రాంతాన్ని పరిశీలించి రైతు బజార్ వద్ద నీరు భారీగా పేరుకుపోవడంతో కాలనీలలో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ ఆ నీటిని మళ్లించేందుకు పనులు ముమ్మరం చేశారు. పలు కుంటలు కబ్జాకు గురికావడంతో ఎక్కడికక్కడ నీరు పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీరు వెళ్లే ప్రాంతాల్లో కాలువలు కబ్జాకి గురికావడంతో పాటు చిన్న చిన్న పైపులు వేయడంతో వరద నీరు వెళ్లే పరిస్థితి లేక నీరు ఎక్కడికక్కడ పేరుకుపోయింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి ఇరిగేషన్ అధికారులతో విచారణ చేపట్టి కాలువలు ఎక్కడి నుంచి వెళ్లాలో కనుక్కొని మీ నీరు నిల్వ లేకుండా కాలువలు పునరుద్ధరణకు చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, నాయకులు చంద్రపు కొండలరెడ్డి, దేవుని రాజు, మున్సిపల్ బిల్ కలెక్టర్ కాలేరు ప్రసాదరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాత్రి కురిసిన వర్షానికి 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డులో చాలా ఘోరంగా వాటర్ వస్తుంది. ఎందుకంటే ఎక్కడ పోయే వాటర్ అక్కడ లేకుండా కొన్ని కన్స్ట్రక్షన్ జరగడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. దీని గురించి స్థానిక మా ఎమ్మెల్యే మేడం గారికి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డులో ఈ రోడ్లన్నీ కొట్టుకుపోయే పొజిషన్లో వచ్చింది. దీనికోసం కలెక్టర్ గారికి కూడా ఒక మెమరాండం పంపిస్తున్నాం మేము మా మున్సిపాలిటీ తరఫున. త్వరలో నెక్స్ట్ సీజన్ లోపల ఇది కూడా దాన్ని మళ్ళీ రాకుండా చూస్తామని తెలియజేస్తూ చేయగలరా?